మనం చూసే. రైట్ అభిరాయ్ గారు, ఎస్ లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మనం ప్రధానంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రతి రంగంలో కూడా 21 రోజులు దాదాపు ప్రతి రంగంలో కూడా తెలంగాణ సాధించిన అభివృద్ధికి సంబంధించి విజయోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో ఈరోజు సాహిత్యానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ప్రభుత్వం కూడా ఈరోజు సాహిత్యానికి సంబంధించి విజయోత్సవాలు జరుపుకుంటోంది. అవునన్నా కాదన్నా, ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో సాహిత్య ప్రభావం అనేది ప్రపంచమంతా చూసింది. దాంట్లో భాగంగా ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మాటకి, లేదంటే తెలంగాణ సాహిత్యానికి, లేదా తెలంగాణ పలుకుకి అన్ని రకాలుగా గౌరవం దక్కింది. ఒక రకంగా విజయోత్సవం అనేది మనం అనుకోవాలి. ఏంటి, ఏమంటారు లక్ష్మణ్ గారు? ఒకటి అంటే తెలంగాణ విభజన కోసం పోరాడిన పార్టీనే ఇవాళ అధికారంలో ఉంది. సరే, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఇచ్చిందా, దానికి బీజేపీ మద్దతు ఉందా అన్నది అది సెకండరీ ఇష్యూ. మరి ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ ఒకసారి ఉద్యమంలో పాల్గొన్నటువంటి కళాకారులు, సాహిత్యము ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేసాయి. దాంట్లో ఏమి సందేహించాల్సిన అవసరం లేదు. వీరయ్య గారు చక్కగా వివరించి చెప్పారు. సాహిత్యం అన్నది ఇంకా సమసిపోలేదు. అది ఇవాళ కూడా దానికి విలువ ఉంది. అంటే ఒక అంశాన్ని చాలా జనంలో, జన హృదయానికి వెళ్ళిపోయే విధంగా పాట కానీ, పద్యం కానీ, సాహిత్యం కానీ చేసినంత పని కేవలం మాటలు చెప్తే, ఒట్టి మాటలు చెప్తే నడవదు. అందువలన ఉద్యమంలో ఏదైతే సాహిత్యం సంబంధించినటువంటి వాళ్ళు రచనలు చేయడం కానీ, మాట్లాడడం కానీ, తర్వాత కవులు, కళాకారులు అందరూ కూడా భాగస్వామ్యం అయితేనే ఉద్యమం నడిచింది. అనేక సభలు, సమావేశాల్లో రాజకీయ నాయకులు మాట్లాడిన మాటల కంటే సాహిత్య పరంగా జరిగినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా అట్రాక్టివ్ చేశాయి ఉద్యమం. ప్రజలకు హత్తుకుపోయే విధంగా నడిచాయి. మరి ప్రభుత్వం ఇవాళ మరి ఎంతవరకు ఉద్యమకారులను దగ్గరికి తీసిందే తెలియదనే, దగ్గరికి తీయలేదా అనేది, అది ఈ రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయిన తర్వాత రాజకీయ పార్టీ వాళ్ళ అవసరాల దృష్ట్యా వాళ్ళు ముందుకెళ్తారు తప్ప, అది ఉద్యమము, ఉద్యమ కాలంలో ఏం జరిగింది, అప్పటి వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఇవ్వాలా. కొంతమంది కళాకారులకు గుర్తింపు ఇచ్చారు, మనం చూస్తూ ఉన్నాము. రచయితలకు కూడా కొన్ని పదవులు ఇచ్చారు, కొంతవరకు ప్రోత్సాహం అయితే లభించింది. కానీ ఇంకా అసంతృప్తి అయితే ఉంది. ఇంకా పూర్తిగా ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం ఇంకా లేదు అని. ఇప్పుడు సాహిత్య అకాడమీ ఏం చేస్తున్నది, ప్రభుత్వం దానికి తగిన నిధులు ఇస్తున్నదా అనేది కూడా చర్చ నడుస్తూ ఉన్నది. తగినంత నిధులు ఇస్తున్నదా లేదా, ఎంత మేరకు సక్సెస్ అవుతున్నది అది అకాడమీ అని. అందువలన ఉత్సవాలు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఉత్సవాలు జరుపుకుంటున్నారు? 9 సంవత్సరాలు పూర్తయి, 10వ సంవత్సరం పడింది అంతే, 10 సంవత్సరాలు పూర్తి కాలేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, దగ్గరలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దశాబ్ది ఉత్సవాల పేరుతో ఈ రోజు వాళ్ళు పేరు పెట్టేసుకొని ప్రభుత్వ యొక్క ధనంతో పార్టీకి సంబంధించిన ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు నడుస్తుంది. కానీ అంటే వాటికి నేను ఈ సాహిత్యం సంబంధించినటువంటి ఈ ఉత్సవాలు నేను జోడించాను. కానీ ఎందుకంటే సాహిత్యం సాహిత్యమే, రాజకీయం రాజకీయమే, ఆ కారణంగా జరుపుతూ ఉన్నందుకు కూడా ఒక రకంగా అభినందించాల్సిన అంశమే ఇది. సాహిత్యానికి సంబంధించి, సాహిత్యానికి సంబంధించినటువంటి, కళలకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమాలు చేయటం అన్నది కూడా అభినందించాల్సినటువంటి అవసరం. రైట్ లక్ష్మణ్ గారు, విజయ్ గారు, మొత్తం మీద తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈరోజు. అన్ని రంగాల్లో సాధించిన అభివృద్ధి